ఆగస్ట్ ఒకటవ తేదీ అధిక శ్రావణ పౌర్ణమి ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు పైగా మంగళవారంతో కలిసి వచ్చింది దీనివల్ల ఈ పౌర్ణమికి మరింత విశిష్టత పెరిగింది మళ్ళీ ఈ అధిక మాస శ్రావణ పౌర్ణమి పంతొమ్మిది సంవత్సరాల వరకు రాదు కాబట్టి ఎంతో విశేషమైన మంగళవారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి ఈ పౌర్ణమి రోజు ఎంతో విశేషమైన లక్ష్మీదేవి అమ్మవారి అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు జపిస్తే చాలు అలాంటి వారి ఇంట్లో అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవికి ఉద్దేశించబడిన ఈ మంత్రాలను పాటించడం వల్ల అదృష్టం కలుగుతుంది లక్ష్మీదేవి తన భక్తులకు సంపద అదృష్టాన్ని వరంగా ప్రసాదించే దేవత పాజిటివ్ తరంగాలను సృష్టించే అర్థవంతమైన పదాలే మంత్రాలు ఇవి పఠించడం వల్ల విశ్వం నుంచి కోరుకున్న విషయాలు మీ వద్దకు ఆకర్షించబడతాయి ఈ మంత్రాలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే శక్తివంతమైన మంత్రాలు ఒకసారి మీరు లక్ష్మీ మంత్రాన్ని చదవడం మొదలు పెడితే చాలు ఏకాగ్రత కుదరడానికి కొంచెం సమయం పడుతుంది కానీ ఏకాగ్రత కుదిరాక భక్తులకి అనంత సంపదలు అదృష్టాలు ప్రవాహంలా వచ్చిపడతాయి ఈ మంత్రశక్తి దేవతానుగ్రహం కలగడానికి నలభై నుంచి యాభై రోజుల వరకు పడుతుంది అది కూడా భక్తుని ఏకాగ్రత అలాగే భక్తి మీద ఆధారపడి ఉంటుంది లక్ష్మీ మంత్రాలు చాలానే ఉన్నాయి మరి అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలను చదవడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ మీ చుట్టూ ఉంటాయి దీనివల్ల అదృష్టం సంపద సుఖాలు కలుగుతాయి సాధారణంగా అందరూ కూడా శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలు పెడతారు పౌర్ణమి రోజు నుంచి కూడా మంత్రోపాసన మొదలు పెట్టవచ్చు కమలాల విత్తనాలతో తయారైన జపమాల కానీ స్ఫటిక జపమాలతో కానీ మీ పఠనాన్ని లెక్క పెట్టుకోవచ్చు మీకు డబ్బు అవసరం అంతగా లేకపోతే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి మీకు డబ్బు అవసరం చాలా ఉంటే నూటెమిది సార్లను ఐదు రౌండ్లుగా పఠించండి ఎక్కువ సార్లు జపించడం వల్ల ఎక్కువ లాభం జరుగుతుంది మరి ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది శ్రీ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకుని లక్ష్మీ బీజమంత్రమిది

ఈ మంత్రాన్ని ఆఫీసుకి లేదా పని చేసే చోటకి ముందు జపించాలి ఇది అన్ని చింతలను దూరం చేసి మీ ఇంటిని సకల సంపదలతో నింపేస్తుంది ఇక లక్ష్మీ గాయత్రి మంత్రం ఓం శ్రీ చ విద్మహే విష్ణు చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఓం శ్రీ చ విద్మహే విష్ణు చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ శ్రీ అయిన తల్లి మరియు మహావిష్ణువు భార్య అయిన ఓ లక్ష్మీదేవి మీకు నమస్కారం చేస్తున్నాం మమ్మల్ని మేధస్సు సంపద మరియు అదృష్టంతో దీవించండి అని ఈ మంత్రం అర్థం ఇక మహాలక్ష్మి మంత్రం ఓం సర్వబాధ వినుర్ముక్తో దాన్య సుతాన్విత మనుష్యో మత్ ప్రసాదేనా భవిష్యతి నా సంశయా ఓ మహాలక్ష్మి చెడునంతా అంతం చేసి మమ్మల్ని కాంతివంతమైన సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు అని ఈ మంత్రం యొక్క అర్థం సంపద శుక్రవారం నోము కదా మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారు అందరికీ వివాహాలు జరిగి వేరే కాపురాలు ఉంటున్నారు ఆఖరి కొడుకు మాత్రం ఏ వృత్తులోనూ కుదరకపోవడం వల్ల యాయావారాలు అంటే బిచ్చమెత్తుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాడు కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకెళ్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది ఆమె అలా వచ్చేసరికి పెద్ద కోడలు చెద్దిదాక ముందరేసుకుని పిల్లలకి మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది అది చూసి ఎందుకు ఎందుకొచ్చానా అనుకుంటూ అమ్మవారు రెండో కొడుకింటికి వెళ్ళింది అప్పుడు రెండో కోడలు వాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ముక్కు మూసుకుని దీనింటికి ఎందుకొచ్చానా అని అనుకుంటూ మూడో ఇంటికి వెళ్ళింది అప్పుడు మూడో కోడలు పాత గుడ్డలకి మాసిక వేసుకుంటుంది అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి దీనింటికి ఎందుకు వచ్చానా అనుకుంటూ నాలుగో కోడలు ఇంటికి వెళ్ళింది అప్పుడు నాలుగో కోడలు పాచివాకిట గుంటలో వడ్లోసి దంపుతూ ఉంది అప్పుడు లక్ష్మీదేవి దీనింటికి ఎందుకు వచ్చానా వేరే వైపు వెళ్లకుండా అని వేరే వాకిలికేసి వెళ్ళి ఐదో కోడలు ఇంటికి వెళ్ళింది అప్పుడు ఐదో కోడలు జుట్టు విరబూసుకుని పేలు కుక్కుకుంటూ ఉంది అప్పుడు మహాలక్ష్మీదేవి దీనింటికి ఎందుకు వచ్చానా అని అనుకుని ఆరో కోడలు ఇంటికి వెళ్ళింది అప్పుడు ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకి తలంటి పోసి తాను తలంటుకుంటుంది అప్పుడు అమ్మవారికి అక్కడ కూడా దీనింటికి ఎందుకు వచ్చానా అని మనసులో అనుకుని అక్కడ ఉండుబుద్ది కాక లక్ష్మీదేవి మరి కొంచెం ముందుకు వెళ్ళింది అక్కడ ఏడవ కోడలు కనబడింది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా నల్లగా అలుక్కుని తెల్లగా ముగ్గేసుకుని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకుని ఎర్రగా బొట్టు పెట్టుకుని ఉన్న ఒక్క చీరను బత్తకు కట్టుకోవడానికిచ్చి యాయావారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురుచూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది ఆ ఇంటిని ప్రదేశాన్ని చూడగానే మహాలక్ష్మీదేవి ఆహా ఇక్కడ ఎంత చక్కగా చల్లగా సుఖంగా శుభంగా ఉందో కదా నేనిక్కడే సేద తీరుతా అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో ఉన్నవారెవరో ఇలా బయటకు రండి అని పిలిచింది అందుకు చాటున కూర్చున్న తరుణీమణి ఏడవ కొడలు ఇలా పలికింది అమ్మా మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది దానిని మా ఆయన కట్టుకుని యాయావారానికి వెళ్ళారు ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేను అని చెప్పింది అది విని లక్ష్మీదేవి ఇలా పలికింది ఆమెకు ఒక చీరను లోపలకు అందించి అది కట్టుకుని బయటకు రావమ్మా అని పలికింది ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి ఇలా అంది అమ్మాయి నాకొక సోలడు బియ్యపుటన్నం వండి పెడతావా అని అడిగింది అందుకు ఏడో కోడలు తల్లి నా పెరిమిటి యాయావారం నుండి వస్తే కాని ఇంట్లో పిటికడు బియ్యమైనా లేవంది అని సమాధానం చెప్పింది అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి శ్రీదేవి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్లి మా ఇంటికి మహాలక్ష్మీదేవి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది అమ్మవారు చెప్పినట్లుగానే ఏడోకోడలు వెళ్లి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు అదేవిధంగా తెలక ఇంటికి వెళ్ళి తెలకపిండి తైలాలు కంచరింటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలను సాల ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది ఆ ఇల్లాల సామాగ్రులన్నీ ఇంటబెట్టి నవగాయ పిండి వంటలతోటి నాలుగు కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి సుష్టుగా భోజనం పెట్టింది అప్పుడు అమ్మవారు తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది అమ్మవారి కటాక్షాల ఫలితంగా ఆ రోజు ఆమె భర్తకు ఊరివారంతా పిలిచి మరీ యాయావారాలు ఇవ్వడంతో మొయ్యలేనన్నీ బియ్యం నారలతో ఎడమూట పెడమూటలతో ఇంటికి వచ్చాడు రాగానే ఈ ఇల్లాలు అతనికి శద్రసోపేతంగా భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయి అని అడిగాడు అప్పుడు ఆమె ఇలా పలికింది మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పింది ఓహో అని పడుకుండిపోయాడతను అంతలో మహాలక్ష్మి లేచి తానింక బయలుదేరతాను అని చెప్పింది అప్పుడు కోడలు ఇలా పలికింది అమ్మా దాకా ఉండి భోజనం చేసి వెళ్ళు అని పలికింది దానికి అమ్మవారు సరే అంది రాత్రి భోజనం చేశాక మహాలక్ష్మీదేవి వెళ్ళిపోతాను అనగా ఏడవ కోడలు ఇలా పలికింది అమ్మా చీకట్లో వెళ్లవద్దు వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళు అంది సరే అని లక్ష్మీదేవి ఆ రాత్రి అక్కడే పడుకుంది ఒక రాత్రివేళ లేచి అమ్మవారు ఇలా అంది అమ్మాయి నాకు కడుపు నొప్పిగా ఉంది ఒక్కసారి వీధిలోకి వెళ్లి వస్తాను అని చెప్పగా కోడలు ఇలా పలికింది అమ్మా చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి వీధిలోకి ఎందుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చో అంది అప్పుడు మహాలక్ష్మి అలాగే చేసింది ఆ రాత్రి అంతా నిద్రపోతూ ఉండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో నాలుగు మూలలా కూర్చుని తెల్లవారు లేచేసరికి దంపతులు లేచే లోపలే మాయమైంది ఉదయం ఏడవడలు నిద్ర మేల్కొనగానే మూలలు శుభ్రం చేయడం కోసం చేట చీపురు తీసుకుని వచ్చి చూడగా నాలుగు మూలల నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని పెద్ద పల్లెరంలో పెట్టి పైకెత్తి పట్టి నాయందు శుక్రవారపు మహాలక్ష్మి కర్రించిందహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్ర లేచిన భర్త జరిగింది తెలుసుకుని ఎంతో ఆనందించాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవారపు నోమును నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులు అయ్యారు అధిక శ్రావణ పౌర్ణమి రోజు ఏమీ చేయకపోయినా సరే స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు అలాగే కొంచెం పసుపు వేసుకుని స్నానం చెయ్యండి ఇలా చేస్తే చాలు జన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి అలాగే నకారాత్మక శక్తులు తొలగిపోతాయి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ అధిక మాస శ్రావణ పౌర్ణమి రోజు ఇలాంటి విధి విధానాలను పాటించి సకల శుభాలను పొందండి ఓం శివాయ वोम नमो नारायणाय ओम श्री महालक्ष्मीये नमः